करोना प्रपंच दिशा दशनु मार्चेसिन अति चिन्न वैरस ई महम्मारी देबकु देश विदेशाल्लो उन्न वारंता प्राण भयंतो स्वस्थलालकु चेरुकुन्नारु चेस्तुन्न व्यापारालु उद्योगालु वदिलि कुटुंब सभ्युलतो इंटिके परिमितमय्यारु ई खाली समयंलो नच्चिन पनुलु चेस्तू कोंदरु ఆసక్తి ఉన్న రంగంలో ప్రతిభ చూపుతూ మరికొందరు కాలం గడుపుతున్నారు. సాఫ్ట్వేర్ రంగానికి చెందిన భరత్ కుమార్ రెడ్డి అనే యువకుడు మాత్రం కోవిడ్-19 నుంచి ప్రజల్ని కాపాడడంపై దృష్టి పెట్టాడు. కరోనా బారి నుంచి బయటపడేందుకు అవసరమైన కీలక సమాచారం తెలియజేసే వెబ్ అప్లికేషన్ రూపొందించాడు. యువ వ్యాపారవేత్తగా రాణిస్తున్న భరత్ కుమార్ రెడ్డిది గుంటూరు జిల్లా నరసరావుపేట. కర్ణాటకలో స్పైరీ టెక్నాలజీస్ అనే అంకుర సంస్థ నిర్వహిస్తున్నాడు. ఈ స్టార్టప్ ద్వారా సైబర్ నెరగాళ్లను గుర్తించడం, హ్యాక్ అయిన వెబ్సైట్ల సమాచారం పోలీసులకు అందిస్తూ ఉండేవాడు. లైఫ్ ఆక్స్ అనే మరో సాఫ్ట్వేర్ సంస్థ సైతం ఇటీవలే ప్రారంభించాడు భరత్. లాక్డౌన్ కారణంగా సొంతూరు నరసరావుపేట నుంచే తన సంస్థలు నిర్వహిస్తున్నాడు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరగడంతో ప్రజల్లో భయం పోగొట్టేందుకు వెబ్ అప్లికేషన్ రూపొందించాలనుకున్నాడు. నరసరావుపేట పట్టణంలోనే కాక రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా విస్తరించడంతో భరత్ దృష్టి కరోనా కేసులపై పడింది. వ్యాధి సోకిన విషయం కూడా తెలియక కొంతమంది ప్రాణాలు కోల్పోవడం ఆలోచింపజేసింది. స్థానికంగా ఇంజనీరింగ్ చదువుతున్న శేషుకుమార్, పవన్ గణేష్, మేఘనలతో కలిసి C19 రక్ష అనే పేరుతో వెబ్ అప్లికేషన్ రూపకల్పన చేశాడు. 5 రోజుల వ్యవధిలోనే యాప్ అందుబాటులోకి తెచ్చాడు. నేను సైబర్ సెక్యూరిటీ నిపుణుడిగా వ్యవహరిస్తున్నాను. భారతదేశంలో చాలా మందికి కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ వాళ్ళు బయటకు వచ్చి కరోనా టెస్టులు చేయించుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే కనుక ఇంట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లే లోపల బయట నుంచి కరోనా అనేది వాళ్ళకి అటాక్ అవుతుంది కాబట్టి సో చాలా మంది ఇంట్లోనే ఉండిపోతున్నారు. అట్లాగా ఏం చేయాలో తెలియక అలాంటి వాళ్ళ కోసం మేము ఈ అప్లికేషన్ మేము డెవలప్ చేశాము, C19 రక్ష. ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్లకుండా టెస్టులు చేసుకోవాలి అనుకుంటే కనుక www.c19raksha.in అనే వెబ్సైట్ లోపలికి వెళ్ళి మీ వివరాలు నమోదు చేసుకున్న తర్వాత మిమ్మల్ని 11 క్వశ్చన్లు అడుగుతుంది. ఈ 11 క్వశ్చన్లు దేనికి సంబంధించినవి అంటే కనుక WHO మరియు ICMR నిర్ధారించిన కరోనా లక్షణాలు ఇందులో మేము పొందుపరిచాము. ఆన్సర్ చేసిన వెంటనే రిజల్ట్ అనేది మీకు డిస్ప్లే అయిపోతుంది. కోవిడ్-19 లక్షణాలు వెంటనే గుర్తించేందుకు వీలుగా C19 రక్ష వెబ్సైట్ రూపకల్పన చేశాడు. కృత్రిమ మేధ ఉపయోగించి 2 నిమిషాల్లోనే కరోనా వ్యాప్తి సమాచారం తెలుసుకునే ఏర్పాటు చేశాడు. కోవిడ్-19 తీవ్రత స్వీయ అంచనా కోసం ఈ వెబ్ అప్లికేషన్ ఉపయోగించుకోవచ్చు. ఆసుపత్రికి వెళ్లకుండా, వైద్యుల్ని సంప్రదించకుండా ఇంట్లోనే ఉండి కరోనా సోకే ప్రమాదాన్ని తెలుసుకునే వెసులుబాటు C19 రక్ష ద్వారా కల్పిస్తున్నాడు భరత్ కుమార్. నేను ఈ వెబ్సైట్ C19 రక్ష.in లో ఒక మెంబర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ రావటం మాకెంతో గర్వకారణంగా ఉంది. మేము 12 మంది వాలంటీర్స్తో కలిసి ప్రజలకు కోవిడ్-19 జాగ్రత్తలు తెలియజేస్తున్నాము. కాబట్టి అందరూ ఈ వెబ్సైట్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం C19 రక్ష.in వెబ్సైట్లో WHO, ICMR సూచించిన కోవిడ్-19 కి సంబంధించిన 11 ప్రశ్నలు పొందుపరిచాడు భరత్ కుమార్. వాటికి సమాధానాలు ఇవ్వటం ద్వారా ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆరోగ్య పరిస్థితిని పరీక్షించుకునే అవకాశం కల్పించాడు. అందరికీ సులభంగా ఉండేందుకు ఎస్ ఆర్ నో విధానాన్ని అనుసరించాడు. నమోదు చేసిన వివరాల్లో ఎక్కువ సమాధానాలు ఎస్ అయితే ఆ వ్యక్తి సమాచారాన్ని వైద్య విభాగానికి మెయిల్ ద్వారా పంపుతున్నాడు. వెంటనే వైద్యాధికారులు తదుపరి చర్యలు తీసుకునేలా చేస్తున్నాడు. నేను C19 రక్షలో ఒక భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు మన దేశం మొత్తంలో 11,500 మంది మా వెబ్సైట్ని ఉపయోగించారు. అందులో 47 మందికి హైరిస్క్ వచ్చింది. హైరిస్క్ వచ్చిన సమాచారం మొత్తాన్ని మేము వెంటనే మెడికల్ సర్వేలెన్స్ బృందానికి చేరవేశాము.
వెబ్సైట్లో వచ్చే ఫలితాలు బట్టి కరోనా సోకిన వారు సామాజిక దూరం పాటిస్తూ స్వీయ నిర్బంధంలో ఉండేలా సూచనలిస్తున్నాడు భరత్ కుమార్. ఇప్పటి వరకు 12,000 మందికి ఈ అప్లికేషన్ ద్వారా సేవలందించాడు. ఇందులో సమాధానాలు బట్టి 3 వర్గాలుగా విభజించాడు. తక్కువ, మధ్య, అధిక ప్రమాద స్థాయి వ్యక్తులుగా గుర్తించి వారికి అవసరమైన కీలక సమాచారం అందిస్తున్నాడు. కరోనా రాకుండా భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేస్తున్నాడు. ఈ రిజల్ట్ ని మేము 3 భాగాలుగా డివైడ్ చేశాము. ఒకటి లో రిస్క్, ఇంకోటి మీడియం రిస్క్, ఇంకోటి హై రిస్క్. మీకు లో రిస్క్ గనక వస్తే గనక మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ మీకు మీడియం రిస్క్ వస్తే గనక బేసికల్ ఎప్పటికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గనక వాతావరణ మార్పుల వల్ల మీకు జలుబు, దగ్గు ఇట్లాంటివన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. అయినప్పటికీ మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంత మాత్రం గానూ ఉంది. ఈ లో రిస్క్, మీడియం రిస్క్ వాళ్ళకి వెబ్సైట్ లోనే ప్రికాషన్స్ అనేవి ఇవ్వబడతాయి, వాటిని ఫాలో అయితే సరిపోతుంది. ఎవరికైతే కనుక హై రిస్క్ వస్తుందో వాళ్ళ డీటెయిల్స్ ని మేము మెడికల్ సర్వేలెన్స్ బృందానికి మేము పంపించేస్తాం. సో ఆ మెడికల్ సర్వేలెన్స్ బృందం వాళ్ళు వచ్చి మీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఈ విధంగా ప్రజలు అనే వాళ్ళు బయటికి వెళ్ళి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 2 నిమిషాల్లో మీకు కరోనా లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మా అబ్బాయి భర్త్ కి ఫస్ట్ నుండి కంప్యూటర్ నుండి చాలా ఆసక్తి, అటు మీ ప్రయోగాలు చేస్తూ ఉంటుంటాడు. ఇప్పుడు ఈ COVID-19 గురించి యాప్ తయారు చేశాడండి, అది చాలా మందికి ఉపయోగపడటం అనేది చాలా గర్వపడుతున్న విషయం. నేను ఇటువంటి అనేది చాలా అతను తయారు చేయాలి. మా బాబు భారతికి ఫస్ట్ నుంచి కూడా ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. అలా ప్రయోగాలు చేసే క్రమంలో తన కంప్యూటర్ వైపు అడుగులు వేశాడు. అలా వేస్తూనే ఒక సైబర్ సెక్యూరిటీ హ్యాకర్ గా ఎదిగాడు. అందరూ అండి సైంటిస్ట్ సైంటిస్ట్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. చాలా అవార్డ్స్ గెలుచుకున్నాడు. అందుకు మేమందరం చాలా గర్వంగా ఫీల్ అయ్యాము. చాలా సంతోషంగా కూడా ఉంది. మా పిల్లలలో ఎవరు ఇంతవరకు ఇలా చేసిన వాడు ఎవరు లేరు. ఎక్కడికి పోయినా డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకున్నాడు అని అందరూ చెప్తా ఉంటారు. తను చాలా అందరూ రోల్ మోడల్ గా చూస్తూ ఉంటారు. అందుకు కూడా మేము చాలా సంతోషంగా ఉంటుంది తను ప్రస్తావించినప్పుడు. నేషనల్ బిజినెస్ అచీవర్ అవార్డు, నేషనల్ యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న భరత్ కుమార్ రోజు రోజుకు కరోనా తీవ్రత పెరుగుతున్న ఆందోళన అవసరం లేదని సూచిస్తున్నాడు. C19 రక్ష వెబ్సైట్ ద్వారా ప్రాథమిక నిర్ధారణ చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆసుపత్రికి వెళ్లకుండా ఇంటి నుంచే ఈ వైరస్ పై విజయం సాధించవచ్చునని భరోసా ఇస్తున్నాడు.